Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNK Study. Iroju mem daily current affairs chustunnamo. So ivi the Hindu, PIB, Indian Express, all government websites nunchi tisukunna current affairs. So iroju 28th July vi discuss chestunnamo. So lecture ni start chesekanna mundu andar subscribe cheyandi CNK Study channel ni, bell icon ni kuda press cheyandi. So ivi banking, insurance, SSC, రైల్వేస్, యూపీపీఎస్సీ, క్లాట్, ఏబీపీఎస్సీ, గ్రామ సచివాలయం, తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఆల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి ఇవి ఇంపార్టెంట్. సో లెక్చర్ ని స్టార్ట్ చేసేకన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన లెక్చర్ తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేషనల్ న్యూస్ గురించి మాట్లాడదాము. సో నేషనల్ న్యూస్ లో చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు 15 crore rupees ఫండ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇండియా రష్యా పార్ట్నర్షిప్ కోసం. సో ఇండియా రష్యా పార్ట్నర్షిప్ కోసం ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ ఎందుకోసం చేస్తున్నారంటే, ఈ ఫండ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో ఇది ఎందుకోసం అంటే టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి. సో టెక్నాలజీ సపోర్ట్ కావడానికి కోసము ఈ 15 crore ని ఫండ్ గా ఇస్తున్నారు. సో ఈ టూ కంట్రీస్ దీనికోసం ఎంఓయూ ని కూడా సైన్ చేస్తున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఈ అగ్రిమెంట్ దీన్ని సైన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ఇండియా తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ అమౌంట్ ని ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దేని మినిస్ట్రీ కింద వస్తుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. సో ఇది ఇండియా అండ్ రష్యా జాయింట్ టెక్నాలజీ అగ్రిమెంట్ ఇది. సో ఇది ముఖ్యంగా ఒక కమర్షియలైజేషన్ పర్పస్ కోసం, ఒక బిజినెస్ పర్పస్ కోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా రష్యా కంపెనీతో. సో రష్యా టీమ్ తో ఇది కలుపుతున్నారు. సో రష్యాలో ఉండేది, సో మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, సో రష్యాలో ఇక్కడ ఫాసీ ఉంది. సో ఫాసీ అంటే ఇక్కడ ఫౌండేషన్ ఫార్ అసిస్టెన్స్ అండ్ స్మాల్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రైజ్ అంటాము. సో మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ, రష్యాలో ఫాసీ. సో ఫౌండేషన్ ఫార్ అసిస్టెన్స్ టు స్మాల్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రైజ్ అంటాము. నెక్స్ట్ మన ఇండియా సైడ్ నుంచి ఇక్కడ పిసి కూడా ఇక్కడ ఫండ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఫిసి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిపి ఇది కూడా ఇక్కడ ఫౌండేషన్ ఇది ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. టోటల్ గా 15 crore ఫండ్ దీనికోసం రష్యాకి ప్రొవైడ్ చేస్తుంది మన ఇండియా. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టడీ గురించి మాట్లాడితే, సో ఇందులో ఈ ఫండ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ముఖ్యంగా రష్యన్ ప్రాజెక్ట్స్ కోసం మన ఇండియా వాళ్ళు ఇస్తున్నారు ఈ ఫండ్స్ 15 crore rupees. నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్టడీ గురించి మాట్లాడితే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ఇండియా లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సెక్రటరీ అశుతోష్ శర్మ గారు ఉన్నారు. సో ఏఎస్ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ అంబాసిడర్ టు రష్యా, రష్యాకి అంబాసిడర్ గా ఉంటున్నారు బాల వెంకటేష్ వర్మ గారు. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెన్స్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ముఖ్యంగా స్మాల్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న ఉద్యోగులు చేసుకుంటారు కదా, సో వాళ్ళని ఇక్కడ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తారు పాసీ కంపెనీ వాళ్ళకి. ఇక్కడ పాసీ కంపెనీకి ఇక్కడ జనరల్ డైరెక్టర్ గా ఉంటున్నారు సర్జి పోలీ అకోబ్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టడీలో ఫిసి గురించి కూడా అడుగుతారు. సో ఫిసి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూడండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా ఎవరు ఉంటున్నారంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఇక్కడ హర్షవర్ధన్ గారు ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇస్రో చైర్మన్ ఎవరు ఉన్నారంటే, ఇస్రో చైర్మన్ శివన్ గారు ఉన్నారు. సో శివన్ గారు ఇస్రో చైర్మన్ గా ఉంటున్నారు. నెక్స్ట్ ఫిసి గురించి మాట్లాడితే, ఫిసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీనికి సెక్రటరీ జనరల్ గా డిసి గారు ఉన్నారు అంటే దిలీప్ చెనాయ్. నెక్స్ట్ ప్రెసిడెంట్ గా సంగీత రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది దీనికి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, ఇక్కడ నార్త్ కొరియా అండ్ ఇండియా వీళ్ళిద్దరు కలిసి ఒక అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ముఖ్యంగా టీబీని క్యూర్ చేయడానికి. మన ఇండియా తరపు నుంచి 1 million rupees ఇస్తున్నారు, 1 million rupees కాదు సారీ, 1 million dollar అమౌంట్ నార్త్ కొరియా వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ప్రకారం ఇది ఇస్తున్నారు అమౌంట్, ముఖ్యంగా టీబీ పేషెంట్స్ కి క్యూర్ చేయడానికి నార్త్ కొరియాలో మన ఇండియా వాళ్ళు ఇస్తున్నారు, దానం చేస్తున్నారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ ఒప్పందంకి వచ్చింది ఇండియా. సో దీనికోసం ఒక హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నార్త్ కొరియాకి. సో నార్త్ కొరియాలో టీబీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో రీసెంట్ గా న్యూస్ లో, ద హిందూ న్యూస్ లో కూడా డిస్కస్ చేసినాము, ఒక COVID-19 కేసెస్ అక్కడ కూడా రైజ్ అయింది నార్త్ కొరియాలో. నెక్స్ట్ ఇక్కడ దీనికోసం నార్త్ కొరియాని డిపిఆర్కే అనేసి కూడా అంటాం. సో డిపిఆర్కే అంటే డెమోక్రటిక్ పీపుల్స్
రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనేసి కూడా అంటాము, నార్త్ కొరియాకి ఇది పేరు. నెక్స్ట్ ఇక్కడ మెడికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నార్త్ కొరియాకి లీడర్ గా ఉంటున్నారు కిమ్ జాంగ్ ఉన్ గారు. నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే ఇక్కడ న్యూఢిల్లీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో WHO శాంక్షన్స్ రీసెంట్ గా నార్త్ కొరియాని శాంక్షన్స్ పెట్టేస్తున్నారు. సో ఓవరాల్ వరల్డ్ వైడ్ నెక్స్ట్ ఈ నార్త్ కొరియా ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి పాల్గొంటుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ బాంబ్స్ ని కూడా తయారు చేస్తున్నారు. సో దానికోసం దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కింద శాంక్షన్స్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. శాంక్షన్స్ అంటే సో ఇక్కడ ట్యాక్స్ అనేటివి కూడా కలెక్ట్ చేస్తారు నార్త్ కొరియా నుంచి. సో దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు. బ్లాక్ లిస్ట్ అంటే ఎవరు కూడా ఇక్కడ పార్ట్నర్షిప్ లోకి రారు నార్త్ కొరియాలో. నెక్స్ట్ ఒక్కసారి నార్త్ కొరియా గురించి తెలుసుకుందాము. నార్త్ కొరియాని DPRK అనేసి కూడా అంటాం, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ నార్త్ కొరియా క్యాపిటల్ పాంగ్యాంగ్, కరెన్సీ వాన్ ఇక్కడ కరెన్సీ. సో నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే నెక్స్ట్ అప్డేట్, సో ఫస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఏది అది ఫస్ట్ అంటే ఇక్కడ ఎలక్ట్రిఫైడ్ రైల్వే టనెల్స్, 2 ట్రాక్ ఉన్న రైల్వే టనెల్ ని ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఈ ట్రాక్ ని చూడొచ్చు, గుఫా గుఫా దగ్గర నుంచి ఈ టనెల్ లోపల నుంచి 2 ట్రాక్స్ అనేటివి తయారు చేస్తున్నారు మన ఇండియాలో. సో ఇది ఎక్కడ సార్ అంటే సోహనా హర్యానాలో తయారు చేస్తున్నారు. సో దీనికోసం ఇక్కడ అరావలి మౌంటైన్స్ కూడా అడ్డపడతాయి. సో అక్కడ నుంచి ఇక్కడ టనెల్స్ ని తయారు చేస్తున్నారు. సో దీన్ని తయారు చేస్తుండేది WDFC దగ్గర నుంచి ఇది తయారు చేస్తున్నారు హర్యానాలో. సో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుండేది ముఖ్యంగా DFCCIL కంపెనీ వాళ్ళు. సో DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. సో ఎలక్ట్రిఫైడ్ రైల్ టనెల్ ని ఇక్కడ తయారు చేస్తున్నారు, 2 ట్రాక్స్ రైల్ టనెల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ దీని గురించి తెలుసుకుంటే ఇక్కడ ఈ టనెల్ ని బ్రేక్ చేస్తున్నారు 24th జులై కల్లా. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ 1 ఇయర్ కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. సో దీని మీద 2 ట్రాక్స్ అనేటివి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు టనెల్ అనేది బ్రేక్ చేస్తున్నారు. సో దాని లోపల నుంచి ఇంకా ట్రాక్స్ కూడా వెళ్ళాలి. సో దానికోసం నియర్లీ 1 ఇయర్ అనేది టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గురించి తెలుసుకుందాం ఒకసారి. సో రైల్వే మినిస్టర్ ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఉంటున్నారు. సో ఈయన చాలా న్యూస్ లో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు కూడా, సో ఈయన కూడా చాలా న్యూస్ లో ఉంటారు, వికే యాదవ్ గారు. సో వికే యాదవ్ గుర్తుపెట్టుకోండి, చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు. నెక్స్ట్ రైల్వే మినిస్టర్ అంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడితే సో చెన్నా బాసప్ప అంగడి. సో ఈయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 2 పర్సన్స్ ఇంపార్టెంట్ పర్సన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ న్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో రీసెంట్ గా కంపారిటెక్ కంపెనీ వాళ్ళు సో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సో ఎక్కడైతే సర్వేలెన్స్ మెథడ్ ఎక్కువగా ఉందో దాని మీద బేస్ చేసేసి ఇక్కడ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సర్వేలెన్స్ అంటే కెమెరాస్ ప్లేస్ చేసింటారు కదా. సో ఇటువంటి కెమెరాస్ ఆర్కియాలజీ స్ట్రక్చర్స్ దగ్గర పెట్టింటారు, ముఖ్యంగా ఇక్కడ తాజ్మహల్ దగ్గర, నెక్స్ట్ చార్మినార్ దగ్గర, సో జమా మస్జిద్ దగ్గర. సో ఇటువంటి ఆర్కియాలజికల్ హిస్టారికల్ స్ట్రక్చర్స్ దగ్గర పెట్టింటారు ఈ కెమెరాస్. సో ఈ కెమెరాస్ పెట్టే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు కంపారి టెక్ వాళ్ళు. సో ఇక్కడ హైదరాబాద్ 16th ర్యాంక్ దక్కింది ఓవరాల్ వరల్డ్ వైడ్ మాట్లాడితే. సో ఫస్ట్ టాప్ పొజిషన్ లో చైనా ఉంది. సో చైనాలో టాయ్యూన్ అనే ప్లేస్ కి టాప్ సర్వేలెన్స్ ఫస్ట్ ర్యాంక్ దక్కింది చైనా వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ లోనే మోస్ట్ సర్వేలెన్స్, సో టోటల్ గా 150 మేజర్ సిటీస్ లో చేసినారు. సో అందులో హైదరాబాద్ కి 16th ర్యాంక్ వచ్చింది. సో ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పొచ్చు, టాప్ 20 సిటీస్ లలో ఉంది హైదరాబాద్. నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ CCTV కెమెరాస్ ఉన్నాయి, దాని మీద బేస్ చేసి ఈ ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో CCTV అంటే ఇక్కడ చూడండి ఫుల్ ఫామ్ క్లోజ్డ్ సర్క్యూట్ ఇక్కడ టెలివిజన్ సర్వేలెన్స్ కెమెరాస్ అంటాం దీన్ని. సో ఇక్కడ మన ఇండియాలోనే ఎక్కువగా CCTV సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. సో దానికోసం 16th ర్యాంక్ హైదరాబాద్ కి దక్కింది. ఇంకా 1st ర్యాంక్ చైనా తాయ్యూన్ కి దక్కింది, చెన్నైకి 21st ర్యాంక్. నెక్స్ట్ ఢిల్లీ గురించి మాట్లాడితే 33 ర్యాంక్, సో 33వ ర్యాంక్ వచ్చింది. ఇది టాప్ 50 లిస్ట్ లోనే ఉన్నాయి. టోటల్ గా హైదరాబాద్ 16th ర్యాంక్, ఢిల్లీ 33 ర్యాంక్, చెన్నై 21st ర్యాంక్ దక్కింది. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీకి 2nd ర్యాంక్ కూడా దక్కింది, దాంతో పాటు టోక్యో టాప్ పొజిషన్ లో వచ్చింది. సో 20 మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ గురించి మాట్లాడితే, సో సిటీస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఢిల్లీకి 2nd ర్యాంక్,
సో నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ వైడ్ మాట్లాడుతున్నారు. సో రీసెర్చ్ అనేది చేసినారు, ముఖ్యంగా కెమెరాస్ ఎన్ని ఉన్నాయి పర్ 1000 పీపుల్స్ కి. సో 1000 పీపుల్స్ కి ఎన్ని కెమెరాస్ ప్లేస్ చేసినారు ఇక్కడ సిసిటీవీ అనేసి, దీని మీద రిపోర్ట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ కంపారిటెక్ గురించి మాట్లాడితే, దీనికి హెడ్ క్వార్టర్ ఒకటి ఇంపార్టెంట్. సో హెడ్ క్వార్టర్ ఇంగ్లాండ్ లో ఉంది దీనికి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, ఇక్కడ ఇండియాకి థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ కన్జర్వ్ చేయడానికి, సో ఫారెస్ట్ ఏరియా ఎక్సలెంట్ వేలో కవర్ చేస్తున్నారు, కన్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ సో అన్ని కూడా ఎక్సలెంట్ వేలో ప్రిజర్వ్ చేస్తున్నారు. సో దీనికోసం ఇండియాకి థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేసేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇది యునైటెడ్ నేషన్స్ కింద వస్తుంది ఈ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫారెస్ట్రీలో, ఫారెస్ట్ ఏరియాస్ లో. సో దానికోసం థర్డ్ ర్యాంక్ ఇచ్చినారు. సో 10 కంట్రీస్ లోనే మన ఇండియాకి థర్డ్ ర్యాంక్ వచ్చింది సో ఈ రిపోర్ట్ లో. నెక్స్ట్ ఇక్కడ టోటల్ గా పాపులేషన్ ఇక్కడ చూడండి. సో ఎంత మందిని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఫారెస్ట్ సెక్టార్ లో 12.5 మిలియన్ మెంబర్స్ ని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు ఫారెస్ట్ సెక్టార్ లో, ఫారెస్ట్ ఏరియాస్ లో. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ గా ఇండియాలో చూడండి, 50% మెంబర్స్ వరకు ఇక్కడ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 6.23 మిలియన్, మిలియన్ అంటే 10 లాక్స్. సో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే 12.5 మిలియన్ పీపుల్స్ కి ఇక్కడ ఫారెస్ట్రీ సెక్టార్స్ లో జాబ్ ఇస్తున్నారు. సో ఓవరాల్ ఇండియాలోనే అవుట్ ఆఫ్ ఇండియాలో 50% మందికి జాబ్ ఇస్తున్నారు. సో కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే, సో దీనికి డైరెక్టర్ జనరల్ ఇంపార్టెంట్ క్యూడి, దీనికి డైరెక్టర్ జనరల్ క్యూ డాంగ్ యూ, దీనికి డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ గురి విషయానికి మాట్లాడితే, రోమ్ ఇటలీలో దీనికి హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ సెషన్ బ్యాంకింగ్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో బ్యాంకింగ్ న్యూస్ లో ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే డబ్బులు తీసుకుని పారిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బ్యాంక్స్ లలో అనేసి దీని మీద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. సో పారిపోయే వాళ్ళు 12.5% వరకు ఉన్నారు. సో ఇది మార్చ్ 2021 గల్లా ఈ రిపోర్టే వర్తిస్తుంది. సో ఇది 21st రిపోర్ట్ ఇది. సో దీనికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేసి ఎఫ్ఎస్ఆర్ అనేసి పేరు పెట్టినారు. సో ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు, జిఎన్పిఏ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే డబ్బులు తీసుకుని పారిపోయే వాళ్ళు, మాలియా అటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మీద ఈ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రిపోర్ట్ లో ఇంక్రీజ్ ఉంది. సో మార్చ్ 2020 8.5% వచ్చింది, నెక్స్ట్ మార్చ్ 2021 లో సో ఇది 12.5% కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా సివియర్ గా స్ట్రెస్ అనేటివి డెవలప్ అవుతున్నాయి ముఖ్యంగా బ్యాంక్స్ మీద. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ దగ్గర గురించి మాట్లాడితే, సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో కూడా ఎక్కువగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది చూడొచ్చు ఇక్కడ. సో 11 to 15%. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ విషయానికి మాట్లాడితే, సో ఇక్కడ కూడా డబ్బులు తీసుకుని పారైపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో మోసం చేసే వాళ్ళు అనేసి చెప్పొచ్చు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 4.2 to 7.3%. నెక్స్ట్ ఇక్కడ ఆర్బీఐ గురించి మాట్లాడితే, సో ఆర్బీఐ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం ఆర్బీఐ కి. నెక్స్ట్ దీనికి హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రలో ఉంది దీనికి హెడ్ క్వార్టర్. నెక్స్ట్ ఇది ఫార్మేషన్ డే 1 ఏప్రిల్ 1935 కి ఇది ఫార్మ్ అయింది. నెక్స్ట్ శక్తి గవర్నర్ శక్తికాంత దాస్ దీనికి గవర్నర్ గా ఉంటున్నారు, డిప్యూటీ గవర్నర్ 4 మెంబర్స్ ఉన్నారు, బిపి కనుంగో ఒకటి, నెక్స్ట్ మహేష్ కుమార్ జైన్ ఒకరు, నెక్స్ట్ దాంతో పాటు మైకల్ దేబాబ్రత పాత్ర గారు ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి వ్యాకెన్సీ అట్లనే ఉంది. సో దీనికి అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో టోటల్ గా 3+1 అంటే ఒకటి ఖాళీగా ఉంది పోస్ట్, 3 మెంబర్స్ ఉన్నారు, ఒకటి బిపి కనుంగో ఒకటి, నెక్స్ట్ మహేష్ కుమార్ జైన్ ఒకరు, నెక్స్ట్ మైకల్ డి పాత్ర గారు ఒకటి. సో ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఇంపార్టెంట్, శక్తికాంత దాస్ గవర్నర్, డేట్ కూడా ఇంపార్టెంట్, హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్. సో ఈ మూడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డ్, సో యానిమేషన్ అవార్డ్ ఇది ఇచ్చేది టూన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇస్తారు. సో ఇక్కడ అర్నాబ్ చౌదరి, సో ఈయన రీసెంట్ గా డెత్ అయింది. సో ఈయనకి డెత్ అయింది కాబట్టి పాస్థమస్లీ అంటారు ఇక్కడ. సో చనిపోయిన వాళ్ళకి ఇచ్చేదాన్ని పాస్థమస్లీ అంటాము. సో లెజెండ్ ఆఫ్ యానిమేషన్, యానిమేషన్ చేసే దాంట్లో ఎక్సలెంట్ క్యారెక్టర్ ఇతంది. సో యానిమేషన్ ఎక్సలెంట్ వేలో చేస్తారు ఈయన. సో దీనికోసం ఈ అవార్డు టూన్స్ మీడియా గ్రూప్ వాళ్ళు ఇస్తారు ఈ అవార్డు. సో ఈ టూన్స్ మీడియా యానిమేషన్ మాస్టర్స్ సమిట్ కింద వస్తుంది ఇది. సో డిజిటల్ ఎడిషన్
కింద వస్తుంది. ఇది టూన్స్ మీడియా గ్రూప్. సో ఈ అవార్డు ఆయన చనిపోయినారు కాబట్టి అర్నాబ్ చౌదరి గారు, సో అతని వైఫ్ గారు ఇక్కడ అశుమా చౌదరి, ఈమె వచ్చేసి ఇక్కడ అవార్డ్ ని తీసుకున్నారు. నెక్స్ట్ ఈ అవార్డ్ ప్రెజెంట్ చేసినారు. సో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ యానిమేషన్ లో ఈ అవార్డ్ అనేది దక్కింది ఇతనికి. నెక్స్ట్ ఇక్కడ అర్నాబ్ చౌదరి గురించి మాట్లాడితే, ఈయన డిసెంబర్ 25, 2019 కి చనిపోయినారు. 2019 హిజ్ మూవీ, ఒకటి మూవీ కూడా తయారు చేసినారు ఈయన, అర్జున్ ద వారియర్ ప్రిన్స్ అనేసి. సో దానికోసం ఆస్కర్ అవార్డ్ కూడా దక్కింది. సో ఈయన వర్క్ కూడా చేసినారు టూల్స్ కంపెనీతో. సో టూల్స్ మీడియా గ్రూప్ ఏఎంఎస్ కింద వస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ అనిమేషన్ ఇండస్ట్రీ సో ఏషియాలోనే. సో దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టీఎంజి టూన్స్ మీడియా గ్రూప్ అంటాము. సో టూన్స్ మీడియా గ్రూప్ సిఇఓ జయకుమార్, హెడ్ క్వార్టర్ తిరువనంతపురం కేరళలో ఉంది. నెక్స్ట్ న్యూస్, ఒబిచేరి డెత్స్ గురించి మాట్లాడుతున్నారు. సో తంజానియా ప్రెసిడెంట్ బెంజమిన్ మకాపా ఇక్కడ చనిపోయినారు. సో హాస్పిటల్లో తంజానియా సలాంలో ఈయన చనిపోయినారు 24 జులైకి. సో బికాస్ ఆఫ్ ఇల్నెస్ వలన ఈయన చనిపోయినారు. సో ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు తంజానియాకి 1995 నుంచి 2005 వరకు. నెక్స్ట్ ఈయన థర్డ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసినారు సిన్స్ ఇండిపెండెన్స్. తంజానియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఒక థర్డ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసినారు ఈయనే, మకాపా, బెంజమిన్ మకాపా. నెక్స్ట్ ఇక్కడ ఈయన తంజానియా గురించి మాట్లాడితే, తంజానియా ప్రైమ్ మినిస్టర్ కాసిమ్ మజాలివా, ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటున్నారు ఇక్కడ కాసిమ్ మజాలివా. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ కరెన్సీ డొడోమా క్యాపిటల్. నెక్స్ట్ కరెన్సీ తంజానియా షిల్లింగ్ కరెన్సీ. సో ఈయనకి చూడొచ్చు ఇక్కడ మకాపా గారికి. సో పేరు విచిత్రంగా ఉంది కదా, సో మకాపా ఈయన. నెక్స్ట్ ఇక్కడ మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో వీడియోస్ ఎప్పుడైతే వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో నాతో మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఉంటాయి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీగా జాయిన్ కండి పీడిఎఫ్ పర్పస్ కోసం. సో దీనికోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. సో ఈ విధంగా లోగో అనేది కనబడుతుంది. సో సిఎన్క్యూ స్టడీ ఫర్ ఏబిపిఎస్సి టిపిఎస్సి గ్రూప్స్ అండ్ యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు జాయిన్ కావచ్చు. సో స్టే హోమ్ స్టే సేఫ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్, జై హింద్.